హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ ఆకాష్ కుమార్. మీకు అందరికి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ వేకెన్సీస్ కూడా రాబోతున్నాయి 2024లో ఫిబ్రవరి నుంచి మార్చి నెలల మధ్యలో. సో సిఆర్పిఎఫ్ నుంచి కూడా ట్రేడ్స్ మెన్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పడానికి మీకు గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాం. సో ఏమేమి వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి, ఎంతవరకు రిలీజ్ అవబోతున్నాయి, దీని క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, అలాగే ట్రేడ్ సర్టిఫికేట్ ఏమైనా కావాలా లేదా అనేది వీడియోలో ఫుల్ క్లారిటీ చెప్తారు. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకంటే మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్ఎస్జీడీలో అప్లై చేసుకున్నారో దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసారి అనేది చాలా చేంజ్తో వస్తుంది. సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్కి సంబంధించిన వేకెన్సీ అనేది చాలా అంటే చాలా చేంజ్ చేశారు. ఇన్ఫాక్ట్ చేంజ్ చేయడం ద్వారా అది మీకే ప్లస్ పాయింట్ అనమాట. సో మీకోసమే చేంజ్ చేయడం అయితే జరిగింది. సో అది ఏమేమి చేంజ్ అనేది వీడియో క్లారిటీగా చెప్తాను మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ తప్పకుండా చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి ఛానల్ అండ్ ప్లీజ్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రెండింటివి, నో ప్రాబ్లమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ ఇప్పుడు ఎస్ఎస్జీడీ మీకు వస్తుంది నవంబర్ 24 రోజు. ఇది అయిన తర్వాత మీకు మా ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ కూడా మీకు వేకెన్సీస్ రాబోతున్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బీఎస్ఎఫ్ నుంచి ట్రేడ్స్ మెన్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో అఫ్ కోర్స్ ఇవి కూడా సిఆర్పిఎఫ్ నుంచి కూడా ట్రేడ్స్ మెన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరము ఎస్ఎస్జీడీ వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయంటే దానికి వెనక ముందు ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ నుంచి బీఎస్ఎఫ్ నుంచి ఖచ్చితంగా ట్రేడ్స్ మెన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే చాలా అవసరం ఉంటుంది కాబట్టి. సో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ లో మీకు ఈసారి కార్పెంటర్ రాబోతుంది, అలాగే టైలర్ రాబోతుంది, బార్బర్ రాబోతుంది, స్వీపర్ రాబోతుంది, సఫాయి కర్మచారి రాబోతుంది, గార్డనర్ రాబోతుంది, ఇంకా చాలా అయితే రాబోతున్నాయి. ఇంకో 2-3 అయితే రాబోతున్నాయి. మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి రాబోతున్నాయి. దీని వేకెన్సీస్ అనేది మీకు మినిమం గా 2800 వేకెన్సీ అయితే మీకు రాబోతున్నాయి అనమాట. సో ఇన్ఫాక్ట్ 2800 వరకు అయితే మీకు రాబోతున్నాయి. ఎగ్జాక్ట్ గా నంబర్ ఆఫ్ క్యాలిక్యులేట్ తెలియదు కానీ బట్ 2800 వేకెన్సీస్ వరకు అయితే మీకు రాబోతున్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో 18 నుంచి 23 ఇయర్స్, అఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ST 5 ఇయర్స్, ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అనమాట. ఓకే, సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉండాలి, మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. ఆ తర్వాత ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరైతే టైలర్ కానివ్వండి, లేకపోతే కుక్కు కానివ్వండి, కుక్కు కూడా వేకెన్సీ వస్తున్నాయి, కుక్కు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం కాలంలో సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు అడిగారు బట్ ఇప్పుడు అలా లేదండి, మీకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలా వరకు మనం ఈజీగా తీసుకురావచ్చు. సో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే దానికి యూనివర్సల్ బోర్డు తరఫున, అంటే మన సర్కారు గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని ఉంటాయి అక్కడ, మీరు అనేది కుక్కు సంబంధించింది కానివ్వండి, టైలర్ సంబంధించిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అంటే అక్కడ మేము వర్క్ చేసాము 2-3 సంవత్సరాలు అనే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చాలు. దీనికి సంబంధించిన కుక్ సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన చాలు. ఈసారి చాలా అంటే చాలా ఈ మంచి న్యూస్ అయితే మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఈజీ అనమాట. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఆ తర్వాత మీకు రన్నింగ్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక లాంగ్ జంప్లు హై జంప్లు ఇవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది మీకు తెలుసు అఫ్ కోర్స్. ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కట్ ఆఫ్ అనేది మన ఎస్ఎస్జీడీ లాగా హైలో వెళ్ళదు, ఇది చాలా తక్కువలో వెళ్తుంది, చాలా ఈజీగా వెళ్తుంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే చాలు, నో ప్రాబ్లం. మీరు కంప్యూటర్ వచ్చిన ఎగ్జామ్కి మాత్రం కొంచెం ప్రిపేర్ అయితే చాలు, నో ప్రాబ్లం, ఈజీగా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకురావాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ నేను ఎక్స్ట్రా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలో క్లారిటీగా వీడియో చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్ఎస్జీడీ నుంచి 24 పడిన వేకెన్సీతో పాటు ఈ 2024లో పడి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ కూడా ఫోకస్ చేయండి. దీని మీద కూడా ఫోకస్ చేస్తే రెండింటిలో ఏదో ఒకటి మీకు తగలొచ్చు, డెఫినెట్ గా తగులుతుంది. సో ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో మీకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అలాగే దీంతో పాటు బీఎస్ఎఫ్ ట్రేడ్స్ మెన్ కూడా వస్తున్నాయి. సో ఈ 2024లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సిజిహెచ్ఎల్ నుంచి ఉన్నాయి, ఢిల్లీ పోలీస్ నుంచి ఉన్నాయి, ఆ తర్వాత ఆర్మీ నుంచి ఉన్నాయి, అగ్నివీర్ నుంచి ఉన్నాయి, ఇంకా మన దీని చాలా వరకు మొన్న ఏంటది రీసెంట్ గా వచ్చిన ఐడియా రావట్లేదు, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఉన్నాయి, నేవీ నుంచి ఉన్నాయి. చాలా వేకెన్సీ అనేది 2024లో మీరు చూడడానికి అప్లై చేసుకోవడానికి చాలా వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్ గా ఇప్పుడు ఎస్ఎస్జీడీ 2024కి వస్తున్నాయి 2023లో. దీంతో పాటు మీకు బీఎస్ఎఫ్ ట్రేడ్స్ మెన్ అండ్ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి మార్చిలో 2024లో వస్తున్నాయి. దీంతో దీని తర్వాత ఇంకా వచ్చే వేకెన్సీస్ అనేది చాలా వస్తున్నాయి, బట్ అవి ఎప్పుడప్పుడు వస్తున్నాయి క్లారిటీ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు, బట్ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. 2024 జనవరి ఫిబ్రవరిలో అయితే డెఫినెట్ గా అప్డేట్ వస్తాయి, నెక్స్ట్ ఏమేమి రాబోతున్నాయి అనేది. బట్ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి,
ఖచ్చితంగా మీకు ముందు ముందు మూడు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ ఒకటి, బిఎస్ఎఫ్ ట్రేడ్స్ మెన్ ఒకటి, అలాగే ఎస్ఎస్జిడి తరఫు నుంచి కూడా ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు మీద బాగా ఫోకస్ పెట్టండి ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్ లో వచ్చే దాని గురించి మళ్ళీ మనం తర్వాత ఆలోచిద్దాం. ఓకే సార్, గైస్ అందరికి ఆల్ ది బెస్ట్ అండి. అన్ని ప్రిపేర్ అవ్వండి, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మెన్ కి, బిఎస్ఎఫ్ ట్రేడ్స్ మెన్ కి, అలాగే ఎస్ఎస్జిడి కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నేను ఇస్తుంటాను. నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మోర్ దగ్గర ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా మోటివేట్ అవుతుంది మీరు లైక్ చేస్తుంటే. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ గైస్, అందరికి జై హింద్.